నిన్న మా ఇంటిపైన దాడి చేసిండు మహబూబ్ నగర్లో. జితేంద్ర రెడ్డి గారి ఇంటిపైన దాడి చేసిండు. రాత్రిపై ఇండ్ల మీద రాళ్ల దాడి చేసిండు. కార్ అద్దాలు బలగొట్టిండు జితేంద్ర రెడ్డి గారి ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర గేట్లో లైట్లను బలగొట్టిండు. ఇండ్లకు రాళ్ళు ఇస్తుండు లోపలికి. నిన్న మేము రాత్రి అక్కడ ఉండాల్సింది. ఈరోజు మార్నింగ్ మీటింగ్ అనుకున్నాం, జిల్లా సమావేశం అనుకున్నాం. మేము ఉండాల్సింది. మేము ఉండుంటే కనుక ఎంత పెద్ద గొడవలు అయ్యాయో తెలియదు. ఈరోజు మా అక్కడ ఉన్నటువంటి మా వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ పైన మరి ఏదైనా రాయి తగిలి వాళ్ళకి ఏదైనా తీవ్రమైనటువంటి సంఘటన జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరు ఇక్కడ ఎవరి నైజమైందో ఈ దాడుల వల్ల మీకు అర్థమవుతలేదా? తెలంగాణ ప్రజలు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నా మీడియా ద్వారా. మా ఇండ్ల పైన దాడి ఎందుకు చేసినట్టు, మా ఇండ్ల మీదకి దాడికి శ్రీనివాస్ గౌడ్ ఎందుకు పంపించినట్టు, ఎవరి దగ్గర అల్లరి ముక్కలు ఉన్నాయి, ఎవరి దగ్గర గూండాలు ఉన్నారు, ఏ గూండాలపై రాలిగ్గిండ్రు, ఏ గూండాలపై కట్టబట్టుకొని కారు అడ్డారు బలబట్టిండ్రు, ఇదేనా మీ యొక్క పరిపాలన కేసీఆర్? ఇదా నీ పరిపాలన? రాష్ట్రంలో నీవు చేస్తున్నటువంటి అరాచకాలు, మోసాలు, ద్రోహాలు, అబద్ధపు హామీలు మిమ్మల్ని ఎండగడితే, ఒక మహిళ మిమ్మల్ని పదే పదే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎదురు తిప్పికొట్టే, ఎదుర్కొనలేక భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక మమ్మల్ని ఎదుర్కొనలేక ఈ విధమైన చిల్లర రాజకీయాలు మీరు చేస్తుంటే, ఎవరో పీకే అంట, పీకే ఇచ్చిండంట సలహా, పీకే ఈ సీకేకు పీకే సలహాలట, బెంగా తరహా దాడులు చేయాలంట బీజేపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ఈ రాష్ట్రంలో అల్ల కల్లోలం సృష్టించాలంట. ప్రధానమంత్రిని రోజు ఎంత తిడితే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని ఎంత తిడితే కేసీఆర్ అంత పెద్ద కేంద్ర నాయకుడు అయిపో జాతీయ నాయకుడు అయిపోతాడట. దాని కోసమని రోజు తిట్టు అని చెప్పి పీకే సలహా ఇచ్చిండట. ప్రధానమంత్రినే టార్గెట్ చేస్తే మీరు జాతీయ నాయకులు అయిపోతారని చెప్పిండట కేసీఆర్ కి. ఈరోజు తెలంగాణ వేరే, బీహార్ రాజకీయాలు కానీ, బీహార్ తరహా రాజకీయాలు, అక్కడలాగా లూటీ మారి ఇక్కడ చేస్తాము, ఆడ వెనుకటికి జరిగేది బీహార్లో ఇట్లాంటి కార్యక్రమాలు. మొన్న ఎలక్షన్లో అప్పుడు బెంగాల్లో చూసినాం ఏ విధంగా వయలెన్స్ చేసిండ్రో అక్కడ. అదే తరహా రాజకీయాలు ఇక్కడ చేయడానికి వస్తే పీకేని పీకి పంపిస్తారు తెలంగాణ ప్రజలు. ఈరోజు కేసీఆర్ కు ఓడిపోతానంటటువంటి భయం పట్టుకున్నది, అదే పీకే చెప్పిండట నువ్వు ఓడిపోతావని. నేను చెప్పినట్లయింటే నువ్వు గెలుస్తావు, లేకుంటే నువ్వు ఓడిపోతావు అని చెప్పిండట. కాబట్టి ఆ పీకే చెప్పినట్టు ఇప్పుడు కేసీఆర్ వింటున్నాడట. ప్రధానమంత్రిని తిట్టాలి, బీజేపీ పెద్ద పెద్ద నాయకులని కొట్టాలి, వాళ్ళ మీద లేనిపోని కేసులు వేయాలి, కార్యకర్తలని కింది స్థాయిలో జైల్లో పెట్టియాలి, ఇవన్నీ చేసి అరాచకం సృష్టించాలి, అయితేనే నువ్వు తెలంగాణను గెలుస్తావని పీకే చెప్పిండట. ఖబర్దార్ కేసీఆర్, ఆ పీకే నిన్ను పీకనింకనే వచ్చిండు. ఆ పీకే వచ్చి నిన్ను పీకనింకనే, ఒక మహిళ మీద మీరు ఈరోజు మరక వేసే ప్రయత్నం చేస్తున్నారు. కాన్స్పిరసీ అనేటటువంటి ఒక డ్రామాను క్రియేట్ చేస్తూ దీన్ని హోల్ మహిళా సమాజం నిన్ను క్షమించదు. ఒక మహిళను ముట్టుకుంటే, ఒక మహిళను నువ్వు తడుచుకుంటే నువ్వు మసి కాక తప్పులని హెచ్చరిస్తా ఉన్నాను కేసీఆర్. మా తప్పులుంటే బరాబర్ మా తప్పులు బయటపెట్టు, మేమేమైనా అన్యాయం చేస్తే ఖచ్చితంగా వాటి మీద మాట్లాడు. నీ మంత్రులు మాట్లాడతారు, నీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, నోటికి హద్దు పద్దు లేకుండా, గౌరవం లేకుండా నీవెంత భాష నేర్పించినవో అదే భాషలో నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఇదా తెలంగాణ? ఈ తెలంగాణ కోసమేనా మనం కొట్లాడి తెచ్చుకున్నది? మహిళలు తమ భర్తను తీసుకపోయినని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చి నా దగ్గరకు వచ్చి బాధపడితే, వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే నేను కాన్స్పిరసీలో ఉన్నానా?
ఎందుకొచ్చిను డీకే అరుణం అంటే ఎప్పుడు పేదల పక్షాన కష్టాల్లో ఉన్నవాళ్ళ పక్షాన పోరాటం చేసినందుకే ఆ పోరాట పటిమ ఉన్నందుకే అమ్మా మమ్మల్ని ఈ విధంగా వేధిస్తున్నారు మాకు సహకారం చేయమని మా దగ్గరకు వచ్చిండ్రు మీలాంటి రాక్షసులు ఉన్నంత కాలం కాపాట వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా మీ యొక్క హరాస్మెంట్ ని మీ యొక్క వేధింపులని ఎదుర్కొనేటటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దగ్గరికి వస్తారనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి మహిళలను రాజకీయంలో ఎంతో కష్టపడి ప్రజల యొక్క ఆదరాభిమానాలతో ఈ స్థాయికి ఎదిగినటువంటి డీకే అరుణమ్మ పైన బురద తల్లుతా అంటే చూసుకుంటుండడానికి ఇక్కడ సిద్ధంగా లేనని చెప్పి సందర్భాన్ని హెచ్చరిస్తా ఉన్నా మహిళల పట్ల అకారణంగా మహిళల దగ్గరకు వచ్చినామంటే మారి మసైపోతా మరోసారి హెచ్చరిస్తా ఉన్నా కేసీఆర్ ఖబర్దార్ ఇట్లాంటి బోగస్ కేసులు మానుకో అమాయకులను తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో పెట్టించి వాళ్ళ ఉసురు పోసుకోకు వాళ్ళ భార్యల పిల్లల ఉసురు పోసుకోకండి మీరు మీడియా మిత్రులారా మీ కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా ఇట్లాంటి అనేక సంఘటనలు మామూనార్లో ఉన్నాయి దయచేసి దయచేసి ప్రజల ముందుకు తీసుకురండి దయచేసి ప్రజల ముందుకు ఇవన్నీ పెట్టండి ఇలాంటి అరాచకాలను సహిస్తే తెలంగాణలో ప్రజలు తెలంగాణ విడిచి బయటికి పారిపోయే పరిస్థితులను తెలంగాణలో తీసుకురావటం మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా మీడియా మిత్రులందరినీ కూడా ఏదైతే ఈ కాన్స్పిరసీ అంటున్నారో ఈ కాన్స్పిరసీ శ్రీనివాస్ గౌడ్ని చంపడానికి ఏదో కుట్ర పన్నారని చెప్పి చెప్తున్నారో అది అంతా కూడా పచ్చి బోగస్ కట్టుకథ మాత్రమే నేను కోరుతా ఉన్నా ఈ కాన్స్పిరసీ మా మీద నడుస్తా ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అయ్యారని చెప్పి ఈ మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎవరు ఎవరు కాన్స్పిరసీలో ఉన్నారు ఎవరు ఏం కాన్స్పిరసీ నడుపుతున్నారు పట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సిబిఐ ఎంక్వైరీని వేయాలి ఈ యొక్క నిజాలన్నీ బయటికి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రులందరూ కూడా మరోసారి నేను కోరుతా ఉన్నా ఇట్లాంటి అనేక అనేక అరాచకాలని దయచేసి బయటికి తీయండి దయచేసి ప్రజలని అమాయకులను కాపాడండి తెలంగాణను రక్షించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా అందరికి ధన్యవాదాలు వాళ్ళు ఎప్పుడైనా విచారించుకోవచ్చు కదా ఎప్పుడైనా విచారించుకోవచ్చు వీళ్ళ మీద నమ్మకం లేదని చెప్పినావు అందుకని చెప్పినావు కాన్స్పిరసీ అనే మాట ఏదైతే వచ్చిందో ఆ కాన్స్పిరసీ అనేది శ్రీనివాస్ గౌడ్ మీద కాదు మా మీద కాన్స్పిరసీ చేయబోతున్నాననేది మా ఆరోపణ కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయాలి వాస్తవ వాస్తవాలను బయటికి తీయాలి దీంట్లో ఎవరి కాన్స్పిరసీ ఉన్నది వారి పాత్ర ఏమున్నది వీరి పాత్ర ఏమున్నది మా పాత్ర ఏమున్నది ఎవరెవరి పాత్రలు ఏమున్నాయో వాస్తవాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే ఉద్యోగ సంఘాలు దేనికి శ్రీనివాస్ గౌడ్ మీద హత్యాయత్నం ఎవరు చేసిందని ఎవరు చేసిందని ఎవరు చేసిందని అరెస్ట్ చేసిన వాళ్ళు చేయలేదని మేము అంటున్నాం ప్రూవ్ అయిందా ప్రూవ్ చేసిందా ఎవరైనా ఇక్కడ వాళ్ళ బుద్ధి పుట్టిన కేసులు పెట్టుకొని బుద్ధి పుట్టిన ఆరోపణలు చేసుకొని వాళ్ళు కేసులు పెట్టి వారి ముద్దాయిలా మొదటి ముద్దాయి కేసీఆర్ రెండవ ముద్దాయి శ్రీనివాస్ గౌడ్ చేయమనండి కేసు ఏం వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోనికే ఉద్యోగ సంఘాలు బెదిరిస్తే బెదిరిపోనికే మా ఇండ్లు చుట్టుముడతాం మా ఇండ్ల మీద రాళ్ళేస్తాం మిమ్మల్ని బయట తిరగనీయం మీ కార్ల మీద రాళ్ళేస్తాం రండి మేమేం నిర్ణయం చేసినామో చెప్పండి
ఏమిటి చేస్తారో రాళ్ళు చెప్పండి, ఏమిటి కట్టుకుంటారో చెప్పండి. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన చోడు జనహక్తి ఉద్యోగ సంఘాలు, వాళ్ళ మాట్లాడేది వాళ్ళ యొక్క తాపత్రయం కోసం, వాళ్ళ యొక్క సర్వాధార కోసం సీఎం చెప్పినట్లు ఆడేటటువంటి వీళ్ళతో వ్యక్తి ఆత్మగౌరవం ఉన్నదా? వీళ్ళకి అసలు తెలంగాణ పోరాటం చేసింది వీళ్ళ కోసమా? శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే ఉద్యమ నాయకుడా? అవతల 300 ఉద్యమ నాయకుడు కాదా? ఇలా ఉన్నదా నిన్న శ్రీనివాస్ రెడ్డి ఉద్యమ నాయకుడు కాదా? ఉద్యమ నాయకులు అంటే ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? కేసీఆర్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నావు? ఇట రాజేందర్ ఉద్యమ నాయకుడు కాదా? ఆ రోజు నోరు మూసుకున్న ఉద్యోగ సంఘాలు ఈరోజు నోరు ఇప్పుతారా? ఏం మాట్లాడుతున్నారు? ఏం మీరు ఇష్టం వచ్చినట్టు పడనికే పడితే పడనికే బరాబర్ ఎదుర్కొంటాం. కమాండ్ రండి, ఏం చేస్తారో తయారు ఎదుర్కోవాలి. ఇంకే మేము ఖచ్చితంగా మా కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేస్తాం. ఇలా జరిగిన ప్రతి సంఘటన పూసగుచ్చినట్టుగా కేంద్ర మంత్రి, కేంద్ర హోంమంత్రికి కూడా పిటిషన్ ఇస్తాం, వారి దృష్టికి తీసుకెళ్తాం. సిబిఐ ఎంక్వైరీ అయినా వారిని కూడా కోరతాం.